మన అనిల్ కుమార్ రెడ్డి గారికి అలాగే వారితో పాటు దీన్ని విగ్రహాన్ని ఈ గ్రామంలో ఇటువంటి విగ్రహాన్ని అందరికీ పూర్తి రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ రోజు మనం అంతో ఇంతో ఈ మాత్రం దళితులు గిరిజనులు బలహీన వర్గాలు ఈ మాత్రం ఉన్నారంటే ఆయన ముందు చూపుతో రచించిన రాజ్యాంగ ఫలితమే ఈరోజు ఇంకా కూడా ఆయన ఆశయాల కొరకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వాన్ని కూడా దళిత గిరిజనుల కోసం మీరేదైతే ప్రవేశపెట్టిందో దళిత బంధువులు కూడా దశల వారీగా కాకుండా ప్రతి కాన్సెప్ట్లో కొన్ని పేద దళితులను గుర్తించి వారికి కూడా ఇవ్వాలని చెప్పి ప్రజల్లో అనుమానాలు లేకుండా ఏదో భయ ఎన్నికలు ఉప ఎన్నికలు ఉన్నాయి అక్కడనే ఇస్తున్న మొత్తం 2000 కోట్లు అనే ఆ భావన ఉన్నది ఆ భావన పోవాలంటే భోరే గారి కాన్సెన్సి ఆలేరు కాన్సెన్సితో పాటు ఇక్కడ ఉన్న పేద దళితులు చాలామంది ఉన్నారు ఈ గ్రామంలో ఉన్న కొద్ది మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రతి అసెంబ్లీని కూడా తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా దళితుల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఈరోజు మన ఇంత మంచి విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేసి పూర్తిగా ఉన్న యువకులందరూ కూడా మాటిస్తున్నాం తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉండి తప్పకుండా వారి ఆశయం మీద పనిచేస్తామని అందరూ కూడా హామీస్తున్నాం ఈ 5-6 గ్రామాలకు సంబంధించి అండర్ పాస్ గురించి చాలా రోజులుగా పెండింగ్ డిమాండ్ ఉంది ఎంతోమంది చనిపోవడం జరిగింది అది నేను ఎంపీ అయిన తర్వాత పెట్టడం జరిగింది కాకపోతే 5-6 నెలల తర్వాతనే కరోనా రావడంతో ఆ ప్రపోజల్ ఆగిపోయింది మొన్ననే వారం ప్రపోజల్నే మంత్రి గారిని కలిసిన తర్వాత కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత వారు వచ్చి సర్వే చేయించారు త్వరలోనే టెండర్ పిలిపించి ఆ అండర్ సమస్య కూడా అండర్ పాస్ సమస్య కూడా పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం నాకు నమ్మకం వచ్చే నెలలో దాన్ని టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి అనుకుంటున్నాం మీరు ఎప్పుడు ఎన్నో కాలంగా చూస్తున్నాం మీరు ఒక జీడికల్లు కానీ ఆలేరు దగ్గర జీడికల్లు వంగపల్లి మీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చూసాము ఇప్పుడు టెండర్ అయిపోయింది జీడికల్లు స్టార్ట్ అయింది 30 కోట్లతో వంగపల్లిది కూడా వచ్చే నెల మీ రామకృష్ణ ఇక్కడ దానికి సంబంధించి ఈ అనంతరం అండర్ పాస్తో పాటు దాన్ని కూడా టెండర్ పిలుస్తాం వంగపల్లిది తప్పకుండా కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చే నిధులన్నీ కూడా కరోనా మూలంగా ఈ 17 మాసాలు నా కృషి ఆగిపోయిన సందర్భంగా మీ అందరికి తెలుసు గౌరెల్లికి వెళ్ళి భూదానపొచ్చంపల్లి ఒలిగొండ మీదకి వెళ్ళి తిరుమలగిరికి వెళ్ళి భద్రాచలం వరకు 2200 కోట్లతో ఇవాళ టెండర్ ప్రక్రియ మొదలైంది 3 నెలల్లో టెండర్ చేసుకొని నేషనల్ హైవే కొత్త నేషనల్ హైవే 930P దాని నెంబర్ కూడా ప్రధానమంత్రి గారిని కలిసి ఒప్పించడం జరిగింది 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా నాకున్న అనుభవంతో కేంద్రంలో ఎక్కడెక్కడ ఏ నిధులు రావాలో తప్పకుండా మీ అందరి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని కృషి చేస్తానని ఇటీవల కిషన్ రెడ్డి గారితో రెండుసార్లు కలిసి గంటనర్ చర్చించి రోప్వేకు 200 కోట్లు ఇన్ ప్రిన్సిపల్గా అప్రూవ్ చేయడం జరిగింది వారు డిపిఆర్ చేయడానికి వేసి భువనగిరి కోటని ఒక పర్యాటక కేంద్రంగా చేయడానికి 2-3 మాసాల్లోనే పైకి రోప్వేతో పాటు కింద టూరిజం గెస్ట్ హౌస్ కూడా శాంక్షన్ చేస్తానని వారు మాట ఇవ్వడం జరిగింది ఆ విధంగా అన్ని రంగాల్లో కూడా నా వంతు కేంద్ర ప్రభుత్వం చేస్తాం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా భువనగిరి జిల్లా కేంద్రం అయింది కాబట్టి ఎంతో చరిత్ర ఉన్న ఈ భువనగిరి మీద జిల్లా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు